వైఎస్ విజయం రాసిన లేఖపై టీడీపీ నేత చింతకాల అయ్యన్న పాత్రుడు అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఆ లేఖ రాసింది విజయమ్మ కాదో స్పష్టం చేయాలన్నారు. జగన్ కావాలని విజయమ్మ పేరుతో లేఖ విడుదల చేసుకుంటారని అన్నారు. వైఎస్ఆర్ మరణానికి కారణమని అనుమానం వ్యక్తం చేసిన రిలయన్స్ అధినేతకు సన్మానం చేసి శాలువా ఎలా కప్పారో సమాధానం చెప్పాలన్నారు అయ్యన్న పాత్రుడు. అసలు మీరు మీ పేరుతో నేను స్టేట్మెంట్ వచ్చింది నాకైతే అనుకున్నాను మీకు తెలియకుండా మీ కుమారుడే మీ సుపుత్రుడే స్టేట్మెంట్ తయారు చేసి మీకు తెలియకుండా స్టేట్మెంట్ రిలీజ్ చేసేదేమో నేను అనుకున్నాను. మరి ఎంతవరకు నిజం మీరు చెప్పాలి. ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరణాన్ని మీ కుమారుడు సృష్టించినటువంటి గొడవ ఒక్కసారి మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటానమ్మా. ఎందుకంటే రిలయన్స్ కంపెనీ వారు ఈ ఈ హత్యకి సంబంధం ఉందని చెప్పి ఆ రోజుల్లో ఎంత గొడవ చేశారమ్మా నీ కొడుకు. రిలయన్స్ కంపెనీ వారు ఆస్తులు ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశారమ్మా, మర్చిపోయారా మీరు? మరి ఆ రోజు రిలయన్స్ వారు హత్య చేశారని చెప్పి మాట్లాడి నీ కొడుకు ఎంతో గొడవ చేసిన నీ కొడుకు అదే రిలయన్స్ తాలూకు అధినేతలకి కాళ్ళుకు మొక్కి దండేసి సాలువా కప్పి ఎంత సన్మానం చేశాడమ్మా. అంటే దీంట్లో మర్మం ఏంటి? ఆ రోజు మీరు ఏమన్నారు, ఈ రోజు అదే అధినేతకి మీరు ఇప్పుడు సన్మానం చేసి కాళ్ళకు నమస్కారం పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి ఒకసారి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అంతేకాకుండా నీ తండ్రిని చంపారని చెప్పి ఆరోపణలు చేసిన వ్యక్తులకి రాజ్యసభ సీట్ ఇచ్చి ఎంతవరకు నిజాయితమా మీకు? మరి ఆ రోజు ఆరోపణ చేశారు మీరే వాళ్ళ సమానం ఉందని. అటువంటి అధినేతకి మళ్ళీ ఈవేళ రాజ్యసభ సీట్ ఇచ్చారంటే మీలో రాజనీతి ఎంతవరకు ఉందని చెప్పి చెప్పవలసిన బాధ్యత కూడా రాజమాతగా మీకు ఉందని చెప్పి నేను మనం చేస్తానమ్మా.